హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్స్. సో ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక జాబ్ అప్డేట్ గురించి మీ ముందుకు వచ్చాను. సో ఈ టాపిక్లోకి వెళ్ళక ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి జాబ్ అప్డేట్స్ మరిన్ని పొందడానికి నా ఛానల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఆంధ్ర బ్రాంక్ నుంచి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటూ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మనకు వాళ్ళ జాబ్ లొకేషన్ చూపిస్తారండి. ఫస్ట్ అంటే వాళ్ళే శిక్షణ ఇచ్చి మనకు జాబ్ చూపించడం జరుగుతుంది. మరి ఎలాంటి అర్హతలు ఉండాలి, వాటికి తగ్గట్టు ఏ జాబ్ చూపిస్తారు, మరి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మరి హాస్పిటలిటీస్ ఏమైనా ఇలాంటివి ఏమైనా సదుపాయాలు ఉంటాయా లేదా మనం టాపిక్లోకి చూద్దాం. సో నేటి యువతకు స్వయం ఉపాధి బాటలో చేతివంతులు చేసి వారి స్వయం ఉపాధి ద్వారా జీవితాల్లో స్థిరపడాలి అనే ఉద్దేశంతో ఆంధ్ర బ్యాంక్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆంధ్ర బ్యాంక్ సంబంధించిన ట్రస్ట్ అనేది ఈ శిక్షణ ఇచ్చి వాళ్ళే జాబ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికి నాబార్డు, డిఆర్డిఏ, ఎంఎస్ఎంఈ, డిఐసి మరియు ఇతర సంస్థల వాళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు. అంటే ఇవన్నీ సంస్థలు సహకారంతో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి శిక్షణ పొందే గోరే వారికి సదుపాయాలు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి టైమింగ్ ఉండడం కానీ ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఉచిత శిక్షణ ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుందంట ట్రైనింగ్. ఇది టైం టేబుల్ అన్నమాట, 9:30 to 5:30 వరకు. అభ్యర్థులు వారి గ్రామాల నుండి ఒకసారి సంస్థకు రాను పోను ప్రయాణ ఖర్చులు ఇవ్వబడను, హాస్టల్ విద్యార్థులకు మాత్రమే. అంటే ఎవరైతే వీళ్ళు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుందంట. మరి ఎవరైతే హాస్టల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి వాళ్ళు ఊరికి వెళ్ళినా కానీ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక్కసారి ఇవ్వడం జరుగుతుందంట, ఎవరైతే హాస్టల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే. ఇంకా చూసినట్టు దూర ప్రాంతంలో వారికి ఉచిత హాస్టల్ మరియు భోజన సదుపాయాలు ఉంటుందన్నమాట. అంటే కొంచెం డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఉండడం జరుగుతుంది. మరి ఇది మనం చూసినట్లయితే ఎక్కడ ఉంటుంది, మరి ఇది ఇక్కడ చూసినట్టు ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ గౌరీ సెంటర్ థియేటర్ వెనుక రోడ్డు, కొత్తపేట, గుంటూరులో ఉంటుందన్నమాట. చూసారండి మీరు, కొత్తపేట గుంటూరులో మాత్రం ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి అంటే ఈ గుంటూరు నుంచి మనకు లాంగ్ డిస్టెన్స్ ఎవరైనా వాళ్ళు ఎన్ని కిలోమీటర్ ఉంటుందో మరి వాళ్ళ బట్టి వాళ్ళు చూస్తారు. లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు మాత్రం హాంగ్ హాస్టల్ అక్కడే తీసుకోవచ్చుకొని అక్కడే ట్రైనింగ్ జరుగుతుంది. తర్వాత స్థానిక అభ్యర్థులకు కూడా మధ్యాహ్న భోజనం వసతి కలదు, అంటే లోకల్ క్యాండిడేట్స్ కూడా మధ్యాహ్న భోజనం ఇస్తారన్నమాట. హాస్టల్ వాళ్ళకి 3 పూట్లు ఉంటుంది, అలాగే స్థానిక సంస్థలు దగ్గరైన వాళ్ళకు మాత్రం మధ్యాహ్న పూట మాత్రం భోజనం ఉంటుంది. శిక్షణ పూర్తి అయిన పిదప బ్యాంకు రుణము పొందటం అవసరముకు సలహా సహకారం అందజేయమని. అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో బ్యాంక్ నుంచి కూడా మనం రుణం ఎలా తీసుకోవాలి దానికి తగ్గట్టు సలహాలు కూడా వాళ్ళు ఇస్తారంటండి. తర్వాత యోగాల శిక్షణ ఇవ్వబడును, అంటే ఇలాంటి యోగాలో కూడా మనకు శిక్షణ ఇస్తారంట. అంటే ఇలాంటి ఫెసిలిటీస్ వాళ్ళ ట్రైనింగ్లో ఉండడం జరుగుతుందన్నమాట. మరి దీనికి అర్హతలు ఏంటో చూద్దాం. అభ్యర్థులు గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతకు చెందిన వారై ఉండాలి, అంటే గుంటూరు జిల్లాకు సంబంధించిన గ్రామీణ ప్రాంతం వాళ్ళే ఉండాలంటండి. కనీస విద్యార్హత పురుషులకు 7వ తరగతి, స్త్రీలకు 5వ తరగతి, తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి. అంటే మినిమం చూడండి ఇక్కడ ఎవరైతే మెయిల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి 7వ తరగతి, తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి 5వ తరగతి, తెలుగు రాయడం చదవడం వచ్చి ఉంటే చాలండి వాళ్ళే ట్రైనింగ్లు తీసుకుంటారనమాట. మరి కంప్యూటర్ కోర్సులకు 10వ తరగతి ఆపైన చదివి ఉండాలి. అంటే మనం ట్రైనింగ్లో కంప్యూటర్స్ కోర్స్ తగ్గట్టు ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే మనం ట్రైనింగ్లో మినిమం టెన్ క్లాస్ ఉండాలంట. దాంతోపాటు తెలుగు ఇంగ్లీష్ టైపింగ్ తెలిసి ఉండాలి, తెలుగు ఇంగ్లీష్ టైపింగ్ తెలిసి ఉండాలన్నమాట. అంటే మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు, మిగతా అంతా వాళ్ళని నేర్పిస్తారు. మరి ఏజ్ లిమిట్ చూస్తుంటే 19 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉండాలంట. కంప్యూటర్ సంబంధించి కొంచెం మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. టైపింగ్ నాలెడ్జ్ మినిమం ఉంటే చాలు, అంటే జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలుసుంటే చాలు. ఏజ్ లిమిట్స్ 19 నుంచి 40 ఇయర్స్ అన్నమాట, ఓకేనా. ఇంకా ఇలాంటివి అర్హతలు అన్నమాట. తర్వాత చూసినట్లయితే
తర్వాత పైన పేర్కొన్న అర్హతలు కలిగి ఉండి స్వయం ఉపాధి శిక్షణ స్థిరపడాల్సిన అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు మాకు పంపాలను. అంటే మనం పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలని మనం మన బయోడేటాని ఇవ్వచ్చు అంటండి. తర్వాత బయోడేటాను పంపిన అభ్యర్థుల యొక్క పేరును నమోదు చేసుకొని ఆ సంబంధిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఫోన్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ తెలియజేస్తాము. అవసరం బట్టి ఇంత రోజుల శిక్షణ అభ్యర్థులను ఎంపిక చేయబడును. అంటే మనం ఎప్పుడైతే మన బయోడేటాని ఇస్తామో వాళ్ళు ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనేది కాల్ ద్వారా కానీ వాళ్ళు తెలియజేస్తారంట. అప్పటి నుంచి మనకు ట్రైనింగ్ మొదలవుతుంది. మరి ఏ శిక్షణ కార్యక్రమాలు అంటే వేటి పరంగా వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి కదండి, మరి ఎన్ని రోజులు ఉంటుంది, ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. పాడి పరిశ్రమ మరియు వానపాములో సేంద్రియ ఎరువులు 10 రోజులు ట్రైనింగ్ ఉంటుందంటండి. అంటే వానపాములు ఎలా ఎరువులు వానపాములతో సంబంధించిన సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలనేది 10 రోజులు ట్రైనింగ్ ఉంటుందన్నమాట. మనం అక్కడైనా డిస్టెన్స్ పీపుల్స్ అయితే మనం అక్కడే హాస్టల్లో 10 డేస్ ఉండి అక్కడే వాళ్ళకి ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, తర్వాత జాబ్స్ కూడా వాళ్ళకి చూపిస్తారనమాట. తర్వాత రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ 30 డేస్ ట్రైనింగ్ ఉంటుందంట. మనకు ఎయిర్ కండిషన్ ఏసీస్ లాంటి రిపేర్ చేయడం కానీ వాటి గురించి. లైట్ మోటార్ వెహికల్ LMV డ్రైవింగ్, అంటే LIV డ్రైవింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, దీని గురించి మనకు 30 డేస్ ట్రైనింగ్ ఉంటుందంటే. LMV మనం పొందినట్లయితే 4 వీలర్స్కి అలాగే 4 వీలర్స్కి అలాగే 2 వీలర్స్ అన్నిటికీ ఇది మనకు లైసెన్స్ యూజ్ అవుతుందన్నమాట. మల్టీఫోన్ సర్వీసింగ్ 30 డేస్ ట్రైనింగ్. మల్టీఫోన్ సర్వీసింగ్ అంటే మనం సేల్స్ యాప్లో చూస్తూనే ఉంటాం వాటి గురించి, రిపేరింగ్ చేయించడం కానీ సేల్స్ చేయడం కానీ వాటి గురించి, సెల్ మొబైల్ సర్వీసింగ్ గురించి నేర్పిస్తారనమాట. తర్వాత బ్యూటీ పార్లర్ నిర్వహణ, ఇది ఉమెన్స్కి అండి 30 డేస్ ఉంటుంది. బ్యూటీ పార్లర్ గురించి ఉమెన్స్కి 30 డేస్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. తర్వాత 6th one ఎంబ్రాయిడరీ అండ్ ఫార్మిక్ పెయింటింగ్స్ వేయడం కానీ వాటి గురించి 30 డేస్ ఉంటుందట. తర్వాత ఉమెన్స్ టైలరింగ్ కూడా ఉందండి దీంట్లో 7th one 30 డేస్ అది కూడా. తర్వాత ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీ ఎలాంటివి అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేయడం, అప్పడాలు, పచ్చళ్ళు, స్నాక్స్ తయారీ, మనం పచ్చళ్ళు చేయడం కానీ ఎవరైనా సెల్ఫ్గా మనం బిజినెస్ పెట్టుకోవాలన్నా ఇవి 10 డేస్ ట్రైనింగ్ ఇస్తారనమాట. తర్వాత 9th one కంప్యూటర్ DDP 45 డేస్ అంటండి. కంప్యూటర్ గురించి DDP 45 డేస్ ఉంటుందన్నమాట. తర్వాత ఫాస్ట్ ఫుడ్ తయారీ 10th one 10 డేస్ అనమాట. మనం ఫాస్ట్ ఫుడ్ సెల్ఫ్గా ఏదైనా పెట్టుకోవాలంటే ఇంట్రెస్టెడ్ పీపుల్ దీనికి వెళ్ళొచ్చు, 10 డేస్ ట్రైనింగ్ మాత్రమే అనమాట. తర్వాత 11th one ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చాలా ఈ కాలంలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దీంట్లో ఫొటోస్ షాప్స్ పెట్టుకోవడంలో కానీ వీడియోస్ అలాంటి చేయడంలో కానీ దీనికి 30 డేస్ ట్రైనింగ్ ఉంటుందండి. తర్వాత జూట్ వస్తువుల తయారీ, జూట్ వస్తువుల గురించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవడానికి కూడా 13 డేస్ ఉంటుందన్నమాట, 13 రోజులు. తర్వాత ద్విచక్ర వాహనాల మెకానిజం అంటే బైక్స్ కానీ మనకు 2 వీలర్స్ గురించి షాప్స్ పెట్టుకోవడంలో వాటి గురించి మెకానిజం రిపేర్స్ చేయడం అవి 30 డేస్ నేర్పిస్తాను. తర్వాత 14th మెన్స్ పార్లర్ అండ్ సెల్యూన్స్, మెన్స్ పార్లర్లో బ్యూటీ పార్లర్లో ఉమెన్స్కి సంబంధించిన లాగానే మనకు కూడా మెన్స్కి పార్లర్స్ ఉంటాయి కదండి, కటింగ్ చేయడం అవన్నీ మనకు కూడా 13 డేస్లో నేర్పిస్తారనమాట బాయ్స్కి, బాయ్స్ అండ్ జెంట్స్కి. తర్వాత 15th one మెన్స్ టైలరింగ్ మెన్స్ కూడా లేడీస్ టైలరింగ్ ఉన్నట్టే మెన్స్ టైలరింగ్ కూడా 30 డేస్లో నేర్పిస్తారనమాట. లాస్ట్ 1 16 చూసుకుంటే ఎలక్ట్రానిక్ మోటార్ రీవైండింగ్ అండ్ పంప్ సెట్ నిర్వహణ, మనకు రిపేరింగ్ అవుతుంటాయి పంప్ సెట్లు వాటి గురించి ఎలా రిపేర్ చేయాలని చెప్పేసి ఎలక్ట్రిక్ మోటార్ రీవైండింగ్ చేయడం కానీ పంప్ సెట్ నిర్వహణ కానీ 30 డేస్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఇలా వాటికి సంబంధించిన ట్రైనింగ్ ఉంటాయి. పైన పేర్కొన్న శిక్షణలే కాకుండా పరిశ్రమలకు మరియు ప్రాంతం అవసరాలకు అనుగుణంగా ఉండే ఇతర శిక్షణ కూడా ఇవ్వబడను. పైన ఇచ్చిన అవే కాకుండా ఇంకా మన ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కువ పీపుల్స్ వచ్చి అడిగితే వాటిని పరంగా కూడా వాళ్ళు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ అన్ని వివరాల కోసం మీరు ఈ ఫోన్ నెంబర్ ఉంది కదండి, ఫోన్ నెంబర్ 08632323369444 దానికైనా చేయొచ్చు, లేకపోతే 12111కైనా చేయొచ్చు, 12కైనా చేయొచ్చు. ఈ ఫోన్ నెంబర్ని ఫోన్ చేసి మీరు ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది, ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటంటే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఏదైనా డౌట్స్ అడగాలనుకుంటే ఈ నెంబర్ని అడగచ్చు. సో మళ్ళీ చూడొచ్చు ఇక్కడ మనకు అడ్రస్ గౌరీశంకర్ థియేటర్ వెనక రోడ్డు
కొత్తపేట గుంటూరు, గుంటూరులోనే ట్రైనింగ్ ఉంటుందండి. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. సో నెంబర్ ఇంకోసారి తెలియజేస్తున్నాను, 0863-233-6911 అని చేయొచ్చు, 22 అని చేయొచ్చు. సో తెలిసింది కదండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.